नमः हरि ओम श्री महागणाधिपतये नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्री कृष्ण परब्रह्मणे नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां सुदिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् कर्णलम्बितकदम्बमञ्जरीकेसरारुणकपोलमण्डलम् निर्मलम् निगमवागोचरम् नीलिमानमवलोकयामहे निर्मलम् निगमवागोचरम् नीलिमानमवलोकयामहे गुष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् జీవితాన్ని భక్తిమయం చేసుకున్నటువంటి మహానుభావుడు మహారాజైనటువంటి కులశేఖర ఆళ్వారుల వారు. ఆ భక్తి సహజమైంది, జ్ఞానం వల్ల కర్మ వల్ల కలిగింది కాదు. కృష్ణ భక్తి పారవస్యంలో జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి పరమ భక్తాగ్రేసరిన హృదయం ముకుందమాల. ఆ ముకుందమాలను మనకిచ్చినటువంటి కులశేఖర ఆళ్వారుల వారికి శిరస్సు వంచి నమస్కారం. తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. మలయాళ దేశాధిపతి అయినటువంటి కులశేఖర మహారాజు పరమ భాగవతోత్తముడు. వైష్ణవ భక్తులకు ముకుందమాల వేదతుల్యం. ముకుందమాల పఠనం శ్రవణం వేద పఠనంతో సమానం, పరమ పవిత్రము, ముక్తిదాయకం. అలాంటి ముకుందమాలను ప్రసాదించినటువంటి చక్రవర్తి కులశేఖర ఆళ్వారుల వారు. నిత్యము కూడా ఆయనకు శ్రీరంగం వెళ్లాలనే కోరిక. ఆయన నిజంగా భక్తితో పట్టణంలో చాటింపు వేయించేవాడు. ప్రయాణానికి సిద్ధమవ్వాలని చెప్పి శ్రీరంగానికి బయలుదేరుతూ ఉండేవాడు. సరిగ్గా శ్రీరంగానికి బయలుదేరేటువంటి సమయంలో భాగవతోత్తములు వారింటికి వచ్చేవారు. ఆ భాగవతోత్తముల యొక్క సేవ చేయడం కోసం ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకునేవాడు. ఆ మహానుభావుడికి భగవద్భక్తితో పాటు భాగవత భక్తి, భాగవత భక్తి ఔన్నత్యాన్ని తాకినటువంటి పరమ భాగవతోత్తముడు కులశేఖరుల వారు. శ్రీరంగాన్ని కనుక వెళ్ళినట్టయితే మళ్లీ తిరిగి రాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మంత్రులే ఈ భాగవతుల్ని పంపించేవాళ్లు. ఈ రకంగా ఆ కులశేఖర ఆళ్వారుల వారి యొక్క శ్రీరంగ యాత్రని మాటిమాటికి వాయిదా వేయించేవాళ్లు. ఆయన యొక్క భక్తి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నీయము నితాంతము అపారభూత దయయును తాపసమందార మాకు దయసేయగదే. పోతన గారు భాగవతంలో అన్నట్టుగా కులశేఖర ఆళ్వారుల వారి నుండి అంతటి భక్తితో ఆయన ముఖం నుండి ఆవిర్భవించినటువంటిది ముకుందమాల, ముక్తినిచ్చేటువంటిది ముకుందమాల. ముక్తి ఇచ్చేటువంటి వాడు ముకుందుడైతే ముక్తి మార్గాన్ని చూపించేటువంటిది ముకుందమాల. ముకుందుడికి సమర్పించేటువంటి భక్తిమాలే ముకుందమాల. అనంతుడిపై అనన్య భక్తి కలిగించేది ముకుందమాల. అట్లాంటి ముకుందమాలను శ్రవణం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాధేతి నాగశయనేతి జగన్నివాసే ఇత్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. కులశేఖర్ ఆళ్వార్ల వారు ఆయన మనసులో ఎప్పుడూ కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే చాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. ఓ ముకుంద, ఆడవారు వారు అర్థిస్తున్నాడు పరమాత్మని. నేను మాట్లాడేటువంటి ప్రతి పదంలో కూడా, ప్రతి మాటలో కూడా నీ నామాన్ని పలికించేటట్టుగా అనుగ్రహించు. శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, భవనుంధన కోవిద, నాథ, నాగశయన, జగన్నివాస, ఇతి ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. ప్రతి పదంలో కూడా ఈ రకంగా ప్రార్థించటం వల్ల ఆ స్వామి కృష్ణ పరమాత్ముడు ఆయన సామాన్యుడా. భవలుంటన కోవిదేతి, ఈ సంసార బంధాన్ని తొలగించడంలో ఎంతో కోవిదుడు నేర్పరి. మన ప్రయత్నం లేకుండానే సంసార బంధాన్ని పోగొట్టేటువంటి మహానుభావుడు కృష్ణుడు. శ్రీవల్లభుడు, లక్ష్మీ వల్లభుడు, సర్వ సంపదలకు కూడా వల్లభుడైనటువంటి వాడు. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి పేరు శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ నృసింహ, అన్ని పేర్లలో కూడా లక్ష్మీదేవిని చేరుస్తూ శ్రీ అని పిలుస్తూ ఉంటాం. అందుకే ఆడవారుల వారు కూడా శ్రీవల్లభేతి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటాడు ఆడవారుల వారు, అడుగడుగున నీ నామాన్ని ఆలాపన చేసేటట్టు నన్ను అనుగ్రహించు. కృష్ణ, నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్ముతూ ఉన్నా. ఆయన మనసులో భావన చేస్తూ ఉన్నాడు. ఆనాడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో నీ వంద మాటలు గుర్తున్నాయిగా కృష్ణ. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర, మృత్యురూపమైనటువంటి సంసారం నుండి ఉద్ధరిస్తాన్నావు కదా, మనస్సును బుద్ధిని మీ ఎందే లగ్నం చేస్తే ఉద్ధరిస్తానన్నావు. అంటే మనస్సు బుద్ధిని లగ్నం చేయటం అంటే నీ నామస్మరణే కదా కృష్ణ. అందుకే నిరంతరము కూడా శ్రీవల్లభేతి, వరదేతి, దయాపరేతి అంటూ ప్రార్థిస్తాను. ఓ కృష్ణ, భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతస. నీకోపదేశం చేసేటప్పుడు నీవన్న మాటలే కదా, ఎవరైతే మనస్సును నీ ఎందు లగ్నం చేస్తారో అలాంటి వాళ్ళని ఉద్ధరిస్తానన్నావు కదా కృష్ణ. ఈ మానవ జన్మ యొక్క పరమార్థం కైవల్యాన్ని పొందటమే కదా, ఈ భవాన్ని తొలగించుకోవడమే కదా. అందుకే ఆళ్వార్ల వారు అంటూ ఉన్నారు, భవలుంఠన కోవిదేతి. అందుకోసం కృష్ణ, ఇదే విషయాన్ని పోతన గారు అన్న విషయం కూడా మనకి తెలుసు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఆ కృష్ణుని ఎందుకు మనం ఆలోచన చేయాలి, కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ఎందుకు తలచాలి అంటే కైవల్య పదాన్ని పొందటం కోసం. అందుకే పోతన గారి భాగవతాన్ని రాస్తూ, నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. అదే మాట అంటూ ఉన్నారు కులశేఖర ఆళ్వారుల వారు. ఓ భవరుంకన కోవిద, నన్ను అనుగ్రహించవయ్యా అంటూ ఆ ఆళ్వారుల వారు స్వామికి ప్రార్థన చేస్తూ ఉన్నారు.